తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈరోజు పార్లమెంటరీ వారీగా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు గాను తప్పకుండా నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాం. ఈ పార్లమెంట్ అంతా కూడా అందరికీ వీలైనంత న్యాయం జరిగేటట్టు తప్పకుండా కృషి చేస్తాం. తెలుగుదేశం పార్టీ జవసత్వాలు ఎప్పుడూ పదిలంగానే ఉన్నాయి. దీని పునాదులు చాలా బలంగా ఉన్నాయి. 38 సంవత్సరాల పార్టీ ఇది. ఈ 38 సంవత్సరాల్లో దాదాపుగా 20 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది అంటే అది ఆ పార్టీ పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో కష్టాల్లో పీకల లోతులో ఉన్న పార్టీ, సారీ పీకల లోతులో ఉన్న రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకొచ్చి ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్నీ ముందుకు నడిపించిన తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలు లేకపోయిన దానికి గాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా మేలు చేసిన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో వాళ్ళకు ఓట్లేయడం, ఈరోజు వాళ్ళ 16 నెలల పరిపాలన మనం చూస్తున్నాం. 16 నెలల పరిపాలనలో 100,000 కోట్లు అప్పు చేశారు. సంక్షేమ పథకాల పేరుతో మేమన్నీ నవరత్నాలన్నీ చేశాం, అమలు చేస్తున్నాం, పేద ప్రజలకు అన్ని అందిస్తున్నామని మాట్లాడుతున్నాం. కేవలం తెలుగుదేశం పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు ప్రారంభించిందో దాంట్లో పేర్లు మార్చి ఈరోజు వైఎస్ఆర్ అన్నో జగన్ అన్నో పేర్లు పెట్టుకొని మా పథకాలు అని చెప్పి వాళ్ళు ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు. పెన్షన్ల విధానంలో 2,250 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచుతామని చెప్పి ఈరోజు 2వ సంవత్సరం వచ్చినా కూడా ఆ 250 రూపాయలు పెంచిన దాంట్లో మళ్ళీ అదే గత సంవత్సరం ఏదైతే ఉందో 250 రూపాయలు అంటే 2,250 రూపాయలు అవి మాత్రమే ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా పెంచలేదు. రాష్ట్రాన్ని అప్పులేని తీసుకుపోయినారు. ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు. ఆ పార్టీ ప్రతినిధులు మాత్రం ప్రజాప్రతినిధులు మాత్రం మాటలు కోటలు దాటే విధంగా మాట్లాడతాము. ప్రతిరోజు 16 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే ఏకవచనంతో మాట్లాడడం, ఆయనను తిట్టడం ఓ పనిగా పెట్టుకున్నారు. చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తామంటున్నారు. జీవోలన్నీ ఇచ్చినారు. మరి అమలు ఏమాత్రం చేస్తారో ఇంకా వేచి చూస్తాం మేము కూడా. ఈరోజు 100 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి కృష్ణానది నుంచి సముద్రానికి పోతాం. ఇదే పరిస్థితి పోయిన సంవత్సరం కూడా ఇదే 100 టీఎంసీ నీరంతా కూడా వచ్చి సముద్రం పాలైంది. ఈరోజు కూడా 95% పూర్తి చేసిన కాలువలను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5% పూర్తి చేయలేక 2 సంవత్సరాలు కూడా వచ్చిన నీళ్లన్నీ కూడా సముద్రంలో వృధాగా ఉన్నాయి. దాన్ని పట్టించుకునేవాడు లేదు. ఏదైనా మాట్లాడితే గత ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. ఇంకా ఎంతకాలం వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారో మాకు తెలియలే. ఈ 5 సంవత్సరాలు విమర్శించినా కూడా మాకు అభ్యంతరం లేదు. మమ్మల్ని తిట్టుకునే దానికే వాళ్ళ కాలం వెలుగుంచుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదు. అయితే మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఈ 16 నెలల కాలంలో 100,000 కోట్లు అప్పు చేశారు, అరాచకాలు చేస్తున్నారు, పోలీసులు పెట్టుకొని బెదిరిస్తున్నారు, దళితుల మీద దాడులు చేస్తున్నారు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, భయపెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఇంకా ఏదైనా ఉంటే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గ్రామస్థాయి నాయకులు పనులు చేస్తే తెలుగుదేశం పార్టీ ముద్ర వేసి వాళ్ళకు బిల్లులు రాకుండా చేయడం, ఆర్థికంగా
భౌతికంగా కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నింటి కూడా తెలుగుదేశం పార్టీ మేము ఎదుర్కొంటాం, తిప్పి కొడతాం. ఈ పార్లమెంటు పరిధిలో ఏవైతే ఈ 16 నెలల కాలంలో వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలను ఎండగడతాం. ఈ ఇటువంటి దాడులను మేము తప్పకుండా న్యాయపరంగా కూడా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న ఉదాహరణ చెప్తా, సోషల్ మీడియాలో తన బాధ తన గ్రీవియన్స్ చెప్పుకునిందని చెప్పి ఒక ముస్లిం మహిళ సోషల్ మీడియాలో తన బాధ చెప్పుకుంటే అది బాధను ఐటీ యాక్ట్ కింద మార్చి ఆమె మీద ఆ అట్రాక్ట్ కానీ కేసులని పెట్టారు స్థానిక పోలీసు. దాని మీద ఆమె హైకోర్టును ఆశ్రయించింది. రేపు మాపో హైకోర్టులో తీర్పు కూడా రాబోతుంది దాని మీద. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూస్తున్నాం. కమ్మళ్ళపల్లిలో జడ్జి సోదరుల మీద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అనుచరులు కేసు పెట్టించారు. వాళ్ళ మీద ఇటు భౌతికంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ 16 నెలల కాలంలో అత్యధికంగా దళితుల మీద దాడులు చేసింది ఈ ప్రభుత్వ హయాంలో. ఈరోజు మీరు ఈనాడు పేపర్లో చూసింటారు, హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్లో భౌతిక దాడులు అని చెప్పి ఈనాడులో ఒక ఐటమ్ కూడా రాయడం జరిగింది. ఒక ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దళితుల మీద కానీ అఘాయిత్యాలు కానీ ఈ పోలీస్ కేసులు కానీ హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వ హయాంలో పోలీసుల పనితీరు కానీ ప్రభుత్వ పనితీరు కానీ ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఇవన్నీ విశ్లేషిస్తే చూస్తే అర్థమైపోతా ఉంది. వీళ్ళు పరిపాలన చేయడంలా ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా అక్రమ సంపాదన, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, దొంగసారా వ్యాపారము, పక్క రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చుకొని అమ్ముకోవడము, పక్క రాష్ట్రాలకు మన ఇసుకను తీసుకుపోయి అమ్ముకోవడము సంపాదన మీద దృష్టి కేంద్రీకరించారు తప్ప అభివృద్ధి మీద ప్రజా సంక్షేమం మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించలే. దళితుల మీద దాడులు, ప్రశ్నిస్తే సామాన్యుల మీద దాడులు, మహిళల మీద అక్రమ కేసులు బనాయించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తాం. ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది ఈ పరిపాలన అంటే ఏందో. ప్రజలు అర్థం చేసుకున్నారు. తగిన సమయంలో తప్పకుండా ప్రజలు కూడా ఇటువంటి పరిపాలనకు ముగింపు పలికే పరిస్థితి కూడా వస్తుంది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఒక్కొక్క మనిషి మీద 26,000 రూపాయలు సంవత్సరానికి అప్పేశారు. 26,000 కుటుంబంలో 4 ఉంటే 1,00,000 అప్పు. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయనటువంటి అప్పు ఈరోజు రాష్ట్రానికి. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు, పెన్షన్ సక్రమంగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. రేపు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక అవగాహన లేని మనుషులు ప్రభుత్వ అధినేతలు అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే అందరికీ అర్థమవుతుంది. మాటలు మాత్రం కోటలు దాటిపోతున్నాయి. స్థానిక పరిస్థితి చూస్తే చాలా జీవోలు ఇచ్చానని చెప్పి లోకల్ ఎమ్మెల్యే చెప్పుకుంటూ ఉన్నాడు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, వీళ్ళిద్దరూ అన్ని జీవోలు ఇచ్చేసి టెండర్లు పిలుచుకునేదానికి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకుంటూ కమిషన్ల బేరసారాలు చేసుకుంటూ ఉన్నారు. ఏమంటే మేము జీవో ఇచ్చినాం, 3,000 కోట్లు ఇచ్చినాం, 30,000 కోట్లు ఇచ్చినామని. ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీ ఇద్దరు కూడా కాంట్రాక్టర్తో బేరసారాలు చేసుకుంటూ ఉన్నారు ఈరోజు కమిషన్ల కోసం. వీళ్ళు అభివృద్ధిగా చేసేది. ఇటువంటి నాయకులకు తప్పకుండా ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. ఒక పారదర్శక ప్రభుత్వం, ప్రజా సంక్షేమం అమలు చేసే ప్రభుత్వం, ఒక మంచి పరిపాలన ఏదైనా ఉందంటే అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేశాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది. ఈరోజు పార్టీని రేపు రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటాం. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, మున్సిపల్ వార్డు అన్ని ఫిల్అప్ చేసుకుంటాం. పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా రాబోయే రోజుల్లో విస్తృతంగా పర్యటిస్తాం. అందరినీ కలుపుకొని పోతాం.
ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అందరినీ కూడా కలుసుకొని ముందుకు పోతాం. సీనియర్ల సలహాలన్నీ తీసుకుంటాం. వాళ్ళందరినీ ముందు పెట్టుకొని రాబోయే రోజుల్లో రాజంపేట పార్లమెంట్లో 7 స్థానాలు గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తాం. ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఈ ప్రభుత్వం అవలంబిస్తుందో ఇవన్నీ కూడా మేము తిప్పికొడతాం, ప్రజలకు వివరిస్తాం. వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించి సరైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి, భవిష్యత్తులో భవిష్యత్ అంతా తెలుగుదేశం పార్టీదే అని చెప్పి మేము వివరించి ప్రజలు మా వైపు తిప్పుకునే దానికి విశ్వ అన్ని రకాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి, పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా జవసత్వాలు పదిలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగాన్ని యువతకు ముఖ్యంగా మహిళలకు కూడా పెద్దపీట వేస్తాం. బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు పెట్టి ఈ పార్టీలో ముఖ్యంగా ఏది ఎక్కడైతే బీసీలు అంత ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తాం. మైనారిటీలకు కూడా అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతంలో ప్రోత్సాహం ఇస్తాం. వాళ్ళందరినీ తీసుకొని ముందుకు పోయి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా కూడా బలోపేతం చేసేదానికి అందరి సహకారంతో మేము పనిచేస్తాం.